సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఏపీ సీఎం వైఎస్ జగన్ ను చిన్నవాడు అనడం కాదు, టీడీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవాలంటే రాజీనామా చేయాలన్న ఆయన నిర్ణయాలను పాటించాలి, జగన్ త్వరలోనే ప్రజా దర్బారు ఏర్పాటు చేయాలనుకోవడాన్ని స్వాగతిస్తున్నాం, రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో భూ ప్రక్షాళనలో అవినీతి అధికారుల్లో లంచగొండితనం పెరిగిపోయి పరిపాలన గాడి తప్పిందన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోవడం శోచనీయం, నిరుద్యోగుల ఉసురు కేసీఆర్కు తగులుతుందన్నారు. కేసీఆర్ చెప్పేదొకటి చేసేదొకటిలా ఉందన్నారు. పరిపాలనకై మాట్లాడితే ప్రాజెక్టులంటూ డ్రామాలు చేస్తున్నాడని, కేసీఆర్ డ్రామాలు ఇక చెల్లమన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులపై మిషన్ భగీరథ పథకం పనులపై జూన్ జూలైలో స్టడీ చేసి ఆగస్టులో ఉద్యమిస్తామని చాడ వెల్లడించారు. నాలుగు వేల స్కూళ్లను మూసివేయడానికి కేసీఆర్ నిర్ణయం తీసుకొని మూసివేసే ప్రక్రియ దూరపడి జరుగుతుంది. పాఠశాలను మూసివేస్తే కేసీఆర్ నిన్ను కూడా ప్రజలు మూసేస్తారని చెప్పచ్చు. అసలు విద్య పార్టీ ఇప్పటికే చిన్నసొక్కున్నది. ప్రైవేటు పాఠశాల మీద కార్పొరేట్ పాఠశాల మీద నియంత్రణ లేదు. ప్రాథమిక విద్య మీద ఈ ప్రభుత్వానికి పట్టలేదు. బజార్ పాటించిన పరిస్థితి ఉంది. అందుకనే విద్య అనేది మనిషికి మూడో దగ్గర నాటిదని అనుకుంటే చదువుకున్న వాళ్ళకు నవ్వుకర లేదు. అందులో ఎందుకో అనిపించేది ఏంటంటే కేసీఆర్కు విద్య అంటే శత్రువు అని అనుకున్నారు. ఆయనకు విద్య అంటే శత్రువే. ఇంకా నొక్క ఉపాధ్యాయ పోస్టు కూడా పడి పట్టి లేకపోతే కేసీఆర్ గారు మీ ఇంట్లో పరిస్థితులు ఏం చెప్పావు? 2012 1998 బిఎస్ వరకు అన్యాయం జరిగింది కన్నా 15 ఇమీడియట్ నౌకర్ ఇచ్చేద్దాం అని చెప్పారు. ఇప్పటికి నాకేం చెప్పలేదు. ఇప్పుడు నౌకరాలు విద్యార్థులకు నాకు కొద్ది యోచించాలంటే ఉపాధ్యాయ పూర్తిగా పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా విఫలమైంది. అందుకనే రేపు రానున్న కాలంలో నిరుద్యోగులు అంతా కూడా మరి వారు ఉద్యోగం చేస్తే తప్పదు. అందుకనే నిరుద్యోగ యువత కన్నెల చేసే ఉన్నాయని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. దీని వైపున ఆయన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్నీ కూడా క్లియర్ చేస్తా ఉన్నాడు. ఇలా ధర్మగంట ప్రభుత్వం మారుకుంటాం ఏమిటి? భూపక్షాల వారికి ఈ రాసిన మిగతా ఇలా ప్రాజెక్టుల మీద ప్రాజెక్టుల సందర్శన లేదా మిషన్ బహిరంగ దాని మీద భూ ప్రక్షాళన మీద ఇలాంటి అంశాలపైన కూడా మా పార్టీ స్టడీ చేయాలని నిర్ణయించుకుని గుర్తుపెట్టాలని నిర్ణయించుకుంది. అందుకనే మేము మరి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొదలుకొని అన్ని ప్రాజెక్టు తెలంగాణలో పాలపు రంగారెడ్డి మిగతా అన్ని ప్రాజెక్టులు కూడా తీయాలనుకున్నాం. ఓ 19-22 రోజులు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని మొత్తం ప్యాకేజీ దిగడం, సెకండ్ మరి జూన్ ఆఖరిలో ఈ పాలపు రంగారెడ్డి ఆ ప్రాజెక్టు దిగడం అనేది నిర్ణయించుకున్నాం. ఈ జూన్ అంతా కూడా జూన్ అండ్ జూలైలో భూ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశాలు బాధితుల ప్రదర్శించాలని పెట్టాలనుకున్నాం. వీటికి సంబంధించి రాష్ట్రం అంతా కూడా స్టడీ ఇలా భూమి సమస్య, వృత్తి సమస్య, విద్య, వైద్యం, ఉపాధి, నిరుద్యోగం, నిరుద్యోగ వృత్తి ఇలాంటి అంశాలపైన వాళ్ళ కాలంలో స్టడీ చేసి జూన్ జూలై అంతా స్టడీ చేసి ఆగస్టు సెప్టెంబర్లో ప్రత్యక్ష ఆందోళన తయారు చేయాలని ఆ ఉద్యోగంలో జిల్లా కౌన్సిల్ అనేది దానికి సంబంధించిన అంశాలపైన మన జిల్లా కార్యదర్శి అందరూ పౌరులు స్కూల్ నిర్ణయాలు ఫలితాల నేపథ్యంలో దేశంలో రెండవసారి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాటలు చేపట్టడం, ఇవన్నీ కొత్త పరిణామం సూచిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు చుక్కేదైనా 16 గెలుస్తా ఉంటుంటే 9 పరిమితం కావాల్సి వచ్చింది. 4 బీజేపీ ఎన్డీఏగా, 3 కాంగ్రెస్ కేవలం మిగులు వాళ్ళు
మళ్ళీ ఎంపీటీ జడ్పీటీ ఎన్నికల్లో మొత్తం 32 జడ్పీటీ స్థానాలు టీఆర్ఎస్ రావడం, ఇదంతా కూడా మళ్ళీ మేకప్ చేసుకున్నాం. మాకు ఎదురు లేదు, మాకు అడ్డు లేదు అనే పద్ధతుల్లో మళ్ళీ కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడతాయి. ఈ ఎన్నికల కొత్త ప్రభుత్వాలు కొత్త ఎంపీలంతా గెలిచినటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్ ప్రకటించింది అది జరిపేది. తన అవసరాన్ని బట్టి తన స్వార్థాన్ని మరి తన చుట్టూ తిప్పుకునేటువంటి పరిస్థితి చేస్తాను. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ప్రమాణ స్వీకారం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఒకంత మెచ్చుకొని మెడలు వేసింది. అంతమూడు ఎన్నిసార్లు నిర్మించినాడు జగన్మోహన్ రెడ్డిని, లేకపోతే విజయ మనం లేకుంటే వాళ్ళ జగన్మోహన్ అని చెప్పండి. కానీ అక్కడ ఏం చెప్పినాడంటే జగన్మోహన్ రెడ్డి చిన్న వయసుడు, కానీ పెద్ద పది వచ్చినాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో పట్టణ చూస్తూ ఉంటే ఆయన నుంచి కేసీఆర్ గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆయన ఏమన్నాడంటే మేము ఒక పార్టీలో గెలిచి మా పార్టీలోకి వస్తా ఉంటే మేము నేర్చుకుంటాం, పార్టీ అంటే ఎమ్మెల్యేల పదవి రాజీనామా పెడితేనే మా పార్టీ తీసుకుంటాం.